पांच लिखो बस पांच लिखो बस తొమ్మిది గంటల ఎంపీ సభ వస్తుండు ఒకటే ఇదంతా పట్టుకోవచ్చు జరుతాను నువ్వేం పట్టుకోకు ఇట్లా పట్టుకోండి ముందే ఎంతసేపు రాస్తారు నీవే రాసుకునే రాలేదు అట్లా చేయది అరే రఘు రాండివా ఇప్పుడు అందరికి ఇచ్చేయండి ఎందుక ఈ తర్వాత మళ్ళా ఇవన్నీ మనము ఈ యొక్క పార్టీ సభ్యత్వం మరి వాళ్ళని పరిగి నియోజకవర్గం ప్రారంభించడం పరిగి గ్రామంలో మరి ముఖ్యమంత్రి గారు నిన్ననే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి టీఆర్ఎస్ భవన్ లో ప్రారంభించినారు. మరి గత ఏడాది ఏ రకంగా అయితే మేము 50,000 పైన సభ్యత్వాలు చేపించినాము, ఈసారి కూడా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా సభ్యత్వం చేయనికే మరి పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా దిశానిర్దేశం ఇచ్చినారు. తప్పకుండా కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభించి 20 జూలై లోపల తప్పకుండా పూర్తి చేస్తాం. మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మరి ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభమై మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక రాజకీయ పార్టీగా అవతరించడం, గడిచిన 4.5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇలా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మరథం బట్టి మళ్ళొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే మన సంక్షేమాలను అందుతనే ఒక ఉద్దేశంతో మళ్ళొకసారి అవకాశం ఇవ్వడం, మరి గడిచిన 6 నెలల్లో కూడా అన్ని ఎలక్షన్లో కూడా వన్ సైడెడ్గా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మరథం పట్టిండు ప్రజలందరూ కూడా, మరి ఆ సంక్షేమాలు ఏవైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా పెంచినాం, ఇలా రైతు బంధు పెంచినాం, పెన్షన్లు కూడా రేపు ఫస్ట్ నుంచి కూడా 2016 రూపాయలు పెంచబోతున్నాం, ఇలా అన్ని సంక్షేమాలు కూడా ప్రజలకు అందే విధంగా మరి మొన్ననే ప్రతిష్టాత్మక దేశంలో ప్రపంచంలోనే 3 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు రేపు నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి తప్పకుండా అదే వేగవంతంగా చేస్తా నిన్న కూడా మరి చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే 2 ఏళ్లలో కూడా ఖచ్చితంగా మరి పరిగి నియోజకవర్గానికి ఇక్కడ రంగారెడ్డి మహబూబ్నగర్లో కూడా నీళ్లు తీసుకొచ్చి పంటలకు